వడగండ్ల వర్షానికి వరి పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆదివారం సిద్దిపేట జిల్లాలోని వీరన్నపేట చుంచనకోట పెద్దరాజుపేట గ్రామాలలో సిపిఐ నాయకులు పరిశీలించారు. అనంతరం రైతులకు భరోసా కల్పించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అందే అశోక్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి లక్షల్లో పెట్టుబడులు పెట్టి పండించిన వరి పంటలు చేతికొచ్చిన సమయంలో సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షానికి వీరన్నపేట చుంచనకోట పెద్దరాజుపేటతో పాటు ఆయా గ్రామాల్లో 80% వరి పంట పూర్తిగా దెబ్బతిని నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం ప్రభుత్వం చర్యలు చేపట్టి వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారుల చేత సర్వేలు చేయించి ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరి భూమయ్య, మండల నాయకులు ఉడుగుల శ్రీనివాస్, పొన్నబోయిన మమత, పొన్నబోయిన మహేందర్, జూకంటి చంద్రం, దండబోయిన వెంకటేష్, దండబోయిన కనకయ్య, సిద్ధిరాం భద్రయ్య, మేకలింగం, మింగిలింగం, పొన్నబోయిన శ్రీనివాస్, రైతులు సిద్ధిరాం ఉమాపతి, బుడిగే శ్రీనివాస్, బుడిగే శ్రీహరి, మేక యాదయ్య, చూర్ణ పాపయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి వరి పంట నిన్న కురిసినటువంటి వడగండ్ల వర్షానికి పూర్తిగా దెబ్బతిని ఒడ్లు పూర్తిగా నేలపాలు కావడం రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది. చేర్యాల మండలంలోని వీరన్నపేట, సుంచనకోట, పెద్దరాజుపేటతో పాటు పలు గ్రామాల్లో బీభత్సంగా వర్షము, రాళ్ల వర్షం కురవడంతో రైతాంగానికి పూర్తిగా నష్టం జరిగింది. వెంటనే అధికారులు, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అగ్రికల్చర్ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి సర్వేలు చేయించి పరిశీలించి పంటలను ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో లక్షల్లో అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి ఈరోజు రైతులకు కన్నీరే మిగిల్చింది తప్ప ఈ వర్షం వల్ల మరి రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. పాలకులు ఏమంటున్నారంటే రైతులు దేశానికే వెన్నెముక, రైతులను మేము ఆదుకుంటున్నామని చెప్తున్నారు, గొప్పలు చెప్తున్నారు. ఇప్పుడు ఈ అపత్కర పరిస్థితులలో, దీనమైనటువంటి పరిస్థితులలో రైతాంగాన్ని ఆదుకొని అన్ని విధాలుగా అండగా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చి నష్టపరిహారం వచ్చేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.